వివాహాలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఏ కులం వాడు ఆ కులంలో వివాహం చేసుకోవడమే సర్వోత్తమం. ఒక కులం వాడు ఇంకో కులంలో వివాహం చేసుకోవడం ఎంత మాత్రం హర్షణీయం కాదు. ఇదే విషయానికి సంబంధించి ఆ రోజు నేను ఒక మాట అన్నాను, మనుషులు అంటే ఆడ మగ మాత్రమే, కులాలు లేదు అని చెప్పి రాకేష్ మాస్టర్ అన్నాడు. అలా చూసుకుంటే నా దృష్టిలో మనుషులంటే ఆడ మగ మాత్రమే అంటున్నావు, మనుషులంటే నా దృష్టిలో రెండు కాళ్ళ వింత జంతువులు మాత్రమే, జంతువు అంటే ఏదైనా జంతువే. అలాంటి పరిస్థితుల్లో ఈ నాలుగు కాళ్ళ జంతువులు కూడా జంతువులే, ఈ రెండు కాళ్ళ వింత జంతువు కూడా జంతువే, ఈ జంతువులు అన్నీ కూడా ఉన్నాయనుకుందాం. ఈ రెండు కాళ్ళ వింత జంతువు దాని సమూహంలో అది ఉంటే మంచిదా, సింహం పక్కన పోయి నిలబడితే మంచిదా? దాని స్థానంలో అది ఉంటేనే మంచిది. అలాంటి పరిస్థితుల్లో ఈ మనిషి అనేటువంటి వాడు, మనిషి అయితే రెండు కాళ్ళ వింత జంతువు కాకుండా మనిషిగా జీవించాలనుకుంటే తన తాలూకు వర్గం ఏదైతే ఉందో ఆ వర్గంలో జీవించడమే సర్వోత్తమం. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఇందాక నేను చెప్పాను లవ్ జిహాద్ గురించి. ఆ లవ్ జిహాద్ విషయంలో ఏం జరుగుతోంది, అభం శుభం తెలియనటువంటి వయస్సు యుక్త వయస్సు. ఇప్పుడు ఆడది అని అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి రజస్వలం అవుతుంది. మగవాడు అని అంటే 13-14 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి వాడిలో కూడా కామ ప్రేరితమైనటువంటి కోరికలు ఉద్భవిస్తాయి. ఈ రకంగా ఈ స్త్రీ పురుషుల మధ్యలో పరస్పర అవగాహన లేకపోయినా ఆకర్షణ ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ ఆకర్షణ కారణంగా ఏం చేస్తున్నారు, ప్రేమ అని చెప్పి ఒక కొత్త తొడుగు తొడుగుతున్నారు. దానికి ఆ తొడుగు తొడిగి చివరాఖరికి ఏం చేస్తున్నారు, మనం ప్రేమించుకున్నదైతే ప్రేమించుకున్నాము, నా కోసమే నువ్వు, నీ కోసమే నేను, కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు, నీ మతం వేరు నా మతం వేరు. ఏ ప్రేమించుకున్నప్పుడు ఈ మతాలు గుర్తు రాలేదా, పెళ్లి దగ్గరికి వచ్చేప్పటికీ మతం గుర్తొచ్చిందా? అలాంటి పరిస్థితిలో ఒక బలహీనమైనటువంటి మనస్థితిలో ఆడది ఒక ముస్లింని మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది అని అంటే ఆ ముస్లిం వనిత తాలూకు జీవితం ఎలా ఉంటుందో చెప్తాను నేను. వావి వర్షలు లేవు, కట్టుకున్నది ఒకడు, సంభోగించిపోయేవాళ్ళు 10 మంది. అదేమిటంటే మా ఆచారం ఇంతే, మా సిస్టమ్ ఇంతే, ఇష్టమా కష్టమా, లేదంటే తలాక్ ఇచ్చే రోడ్డు మీ భార్యమంటావా అని అంటున్నారు. తలాక్ అంటే ఏంటి, దీనికేమి గవర్నమెంటు చేయాల్సింది ఏం లేదు, గవర్నమెంటు రాసి ఇవ్వాల్సిన పని ఏం లేదు, వీళ్ళిద్దరికి డైవోర్స్ అయిపోయిందని చెప్పి ఒక ధృవీకరణ సర్టిఫికేట్లు ఏమి ఇవ్వాల్సిన పనిలా. మగవాడు అన్నటువంటి వాడు ఆడదాన్ని పట్టుకుని తలాక్ 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 అని 3 సార్లు అంటే ఆ ఇంట్లో ఉండడానికి ఆ ఆడది పనికిరాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ లవ్ జిహాద్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ అన్యాయాలు నిజానికి ఏ ఛానల్ అయినా కానీ ఎత్తి చూపుతోందా, ఎందుకు చూపించట్లేదు? అలాంటివి చూపిస్తే ఏ మతం వాడు వచ్చి మన ఛానల్ని బద్దలు కొట్టిపోతాడో అనేటువంటి ఒక బతుకు భయం వల్లనే, ఆ బతుకు భయంలోంచి బయటకు వచ్చి ధర్మమే ఖచ్చితం అనుకుంటే ఈరోజుకి నిజానికి ఏ వార్తా ఛానల్ కూడా ఉండేది కాదు. బతుకు భయంతో జీవిస్తున్నారు కాబట్టి వార్తా ఛానల్స్ ఉంటున్నాయి, బతుకుతున్న దానివల్లనే వర్కౌట్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ జీవిస్తున్నాయి. మేనేజ్మెంట్లు ఏమంటున్నాయి ఈ రోజున, చాలా క్లియర్గా మాట్లాడతానండి, జీతం ఉండదు అబ్బాయి, నీకు ఒక ఐడి కార్డు ఇస్తా, అయితే వర్కౌట్ చేయి, వర్కౌట్ అంటే ఏదో మంచిది పట్ట, నాకు సబ్జెక్ట్ చెప్పు, జరగాల్సింది మేము చూసుకుంటాం, వచ్చే దాంట్లో నీకు కొంత ఇస్తాం, మేము తీసుకుంటాం, దాన్ని వర్కౌట్ అంటారు. అలా ఇచ్చేటువంటి వాడు కాకపోతే నిత్యానందని రోడ్డు మీదకి ఎలా ఇడ్చారు, అలా ఈడుస్తున్నారు. నిజానికి స్కాములు జరగట్లేదా ఈ ప్రపంచంలో, జరుగుతున్నా ఏ స్కామ్ బయటకు వస్తుందని చెప్పండి. ఏదన్నా ఇప్పుడు కరోనా అంటే కరోనా 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 అని చెప్పి ఇదే ఒక న్యూస్ కింద మనం అనుకుంటున్నాం, కానీ ఎన్ని జరగట్లేదు, ఎన్ని జరగట్లేదు స్కాములు కానీ దుర్మార్గాలు, అంటే ఏంటి రౌడీ షీటర్లు చేసే అక్రమాలు అత్యాచారాలు ఇలాంటివి ఎన్ని జరగట్లేదు, ఎన్ని అణగదొక్కబడుతున్నాయి బయటికి రాకుండా.
దీనికి కారణమేంటి? మేనేజ్మెంట్ పాలసీ. మేనేజ్మెంట్ ఏమంటుంది? దానికి నష్టం కలగనంత వరకు నువ్వు ఏం చేసినా ఓకే. దానికి ఒకంత నష్టం కలుగుతుంది అంటే చిచి చిచి నరేష్ ఎవడండి, మాకేం తెలుసు, వాడు మానేసి సంవత్సరం అయింది, కార్డు ఇవ్వకుండా దొంగతనంగా తిరుగుతున్నాడు అని చెప్పుకునేటువంటి మేనేజ్మెంట్లు ఇప్పుడు ఉండేటువంటివి. ఇది కాదండి జర్నలిజం అని నేను ఎందుకు నేను చెప్తున్నాను అంటే, జర్నలిజం ఇలాంటివి తెలుసుకుంటే రాబోయే యువత అయినా కానీ పెరుగుతుందిగా. ఈరోజు ఉండేది రేపటికి పెరుగుతుంది కదా. సరైన పందాలో సరైన పద్ధతిలో వీళ్ళు జర్నలిజం చేస్తూ పోయారంటే జరిగేది ప్రజా సంక్షేమమే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. అంతేకాని ఎవరి వల్ల నేను పైకి వచ్చానో వాళ్ళని దూషిస్తూ నేను ఏనాడు మాట్లాడలా. నేను ఈనాడులో పనిచేశాను, డెక్కన్ రానికల్లో పనిచేశాను, ఆంధ్రప్రభలో పనిచేశాను, వార్తలో పనిచేశాను. ఇంతమందికి నేను కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చాను కదా. ఏ ఇంటర్వ్యూలో అయినా కానీ పలానా వాడు ఇంత దుర్మార్గుడు, ఇంత దరిద్రుడు, ఇంత వేస్ట్ గాడు, ఇంత వేస్ట్ ఫెలో అని నేను ఎప్పుడన్నా ఎవరైనా దూషించానా? మన కడుపు ఖాళీ ఆ రోజు ఉద్యోగం చేశామండి. ఆ రోజు వాడు ఉద్యోగం ఇవ్వకపోయింటే పెళ్ళాం పిల్లలతో పస్తుపడుకోవాల్సిందే, అంతకుమించి ఆత్మహత్య చేసుకుని రావాల్సిందే. ఆ రోజుకు వాడు దేవుడే. ఈరోజు వాడితో మనకు అవసరం లేదు, మనతో వాడికి అవసరం లేదు. కాబట్టి కీప్ డిస్టెన్స్, నో ప్రాబ్లం, కానీ దూషించడం తప్పు. అలాంటి పని ఆయన చేస్తున్నాడు అంటే దీనికి కారణం ఒకటే, అవకాశాలు లేక, ఉన్న అవకాశాలతోటి సర్దుబాటు కాలేక అతి తీవ్రమైనటువంటి డిప్రెషన్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఇలాంటి వాటి వల్లనే మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఆయననే కాదు, ఈవెన్ నేనైనా సరే, ఆయనైనా సరే, ఆమెనా సరే, మీరైనా సరే, ఇలాంటి గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలాంటి మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ పరిస్థితి అనేది వస్తుంది. ఆ టైంలోనే మనల్ని గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. అలా ఎందుకు అనుకోవాలి? ఒక ఛానల్ స్టార్ట్ చేశాడు కదా ఇప్పుడు. అవును, అలా అనుకోవచ్చు కదా. ఛానల్ని స్టార్ట్ చేసినా కానీ ఆ ఛానల్లో కూడా చేస్తున్న పని ఏమిటండి? సురేష్ ద్వారా కొంత హైప్ అనేది వచ్చింది. ఉదాహరణకు నేను చెప్పేది సురేష్ ద్వారా కొంత హైప్ అనేది వచ్చింది. ఈ హైప్ వచ్చిన ఆ తర్వాత కాలంలో తాను ఛానల్ పెట్టుకున్నాడు. తాను కూడా ఎలాగూ కొన్ని కేసో లేకపోతే ఎంసో అంటే మిలియన్స్ లెక్కలో ఆడియన్స్ని తాను కూడా సంపాదించుకుంటాడు అనుకున్నాం. తప్పేం లేదు, ఎవడ బతుకు వాడిది. ఆ రోజు నరేషా వాడు జఫ్ఫాగాడు, వాడు బెబ్బేగాడు అన్నాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? అనొచ్చునా? అంటే మంచిదేనా? అదే పనికిరాదు. అలాంటి పరిస్థితుల్లోనే మైండ్ని స్టాబుల్ చేసుకోవాలి అంటే మెడిటేషన్ చేయాలి. మనమంటే ఏమిటో నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి చెప్పాలి అంటే చెయ్యాడితే కానీ నోరాడితే కానీ చెయ్యాడదు అన్నది మన తాలూకు దుస్థితి అని అంటే, మనం ఆ స్థితిని గుర్తుపెట్టుకుని ఎక్కడైనా సరే ఉండాల్సినంత వినయంతో ఉంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయండి. అవకాశాలు లేవు అనేటువంటి పరిస్థితే లేదు, ఏ టైంలో అయినా కూడా ఉంటుంది. ఇప్పుడు బతుకు భయంతో జీవిస్తున్నారు కాబట్టి వార్తా ఛానల్స్ ఉంటున్నాయి, బతుకుతున్న దానివల్లనే వర్కౌట్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ జీవిస్తున్నాయి. ఎందుకని? అది కూడా కారణం చెప్తాను నేను. మేనేజ్మెంట్లలో అత్యధిక శాతం 95% ఏ మేనేజ్మెంటు కూడా తన కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లే. కేవలం చాలా ముఖ్యమైన వాడు అంటే ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసరో లేకపోతే స్టాఫ్ రిపోర్టరో, మళ్ళీ స్టాఫ్ ఎడిటరో, స్టాఫ్ సబ్ ఎడిటరో, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్టాఫ్ కింద పెయిడ్ స్టాఫ్ కింద తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే జీతాలు ఇస్తున్నారు. స్ట్రింగర్ల పేరు మీద తిరిగేటువంటి ఏ జర్నలిస్ట్కి జీతాలు ఇస్తున్నారు? జీతాలు ఇవ్వకుండా వాడు పనిచేయాలంటే ఎక్కడి నుంచి పనిచేస్తాడు? ఏం వాడికి పెళ్ళం పిల్లలు లేరా? అంటే ఏంటి, అధర్మాన్ని అక్రమాన్ని నేను ప్రోత్సహించట్లేదు. కంపెనీలు యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి
దిగువ స్థాయిలో పనిచేసేటువంటి స్టాఫ్కి కానీ మధ్య స్థాయిలో పనిచేసేటువంటి స్టాఫ్కి కానీ సరైన జీతాలు సకాలంలో ఇచ్చినట్లయితే ఎందుకు వీళ్ళు వర్కౌట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకు బ్లాక్మెయిల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? నేను చాలా క్లియర్గా చెప్తానండి, నేను స్ట్రింగర్ స్థాయి దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటర్ లెవెల్ వరకు పనిచేసిన వాడు. ప్రతి ఒక్క విభాగంలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఒకవేళ స్ట్రింగర్ అనేటువంటి వాడు నీతి నిజాయితీగా ఉండి కష్టపడి దాన్ని ఏదైనా ఒక స్కామ్నో ఒక వార్తనో వాడు మోసుకొచ్చాడు అంటే ఆ వార్త కంపెనీ మేనేజ్మెంట్ తాలూకు పాలసీకి సూటబుల్గా ఉన్నట్లయితేనే ఆ వార్తని ప్రచురిస్తున్నారు లేదా రిలే చేస్తున్నారు. లేదు అని అంటే దాన్ని తీసి పక్కకు పడేస్తున్నారు. మరి ఉదాహరణకి మీరే అనుకుందాం, మీ తాలూకు ఇల్లు అత్తాపూర్లో ఉంది, మీ తాలూకు ఆఫీసు అమీర్పేటలో ఉంది, నేను ఇప్పుడు ఇక్కడ అల్వాల్లో ఉన్నాను. అత్తాపూర్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే పెట్రోల్ కావాలా వద్దా? నేను జర్నలిస్టో, నేను రిపోర్టర్ని కాబట్టి నేను పెట్రోల్కి డబ్బులు ఇవ్వను అంటే ఏ పెట్రోల్ బంక్ వాడైనా పోస్తాడా? నేను జర్నలిస్టు, నేను రిపోర్టర్ని, నాకు బియ్యం కావాలి, డబ్బులు ఇవ్వను అంటే ఏ కిరాణా షాప్ వాడైనా ఇస్తాడా? ఇవాళ రోజు మనిషి జీవితము కేవలము ధనం మీద ఆధారపడి ఉండి నడుస్తోంది. అలాంటి పరిస్థితిలో ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉంటేనే జీవితాలు బాగుంటాయి. కానీ మేనేజ్మెంట్ల పాలసీలు ఎలా ఉన్నాయి? కేవలం పుచ్చుకోవడమే కానీ ఇచ్చేది లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి పేద, నిరుపేద, బడుగు, మధ్యతరగతి రిపోర్టర్లు అనేవాళ్ళు లేదా సబ్ ఎడిటర్లు అనేవాళ్ళు సరిగ్గా రెండు పూటలు కడుపు నిండా తిని బతికే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది. మూడు పూటల తినాలి అనుకుంటే ఖచ్చితమైన పరిస్థితిలో వాడు వర్కౌటో బ్లాక్మెయిలో చేయక తప్పట్లేదు. దానికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు? కేవలం మేనేజ్మెంట్లు మాత్రమే. ఆ పనిచేసేటువంటి పని వాళ్ళని తప్పని నేను అంటలే. వాడు ఏం చేస్తాడు మరి? కడుపు కాలుతుంటే ఎట్లాగో అట్లా సంపాదించుకోవాలి, ఎలాగో అలా తినాలి కదా. అంటే నేను వాళ్ళని ఏమైనా సపోర్ట్ చేస్తున్నట్ట? అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నట్ట? అన్యాయము అక్రమము జరగకూడదు అని ఒక సిద్ధాంతంగా నమ్మి జీవించేటువంటిదే జర్నలిజం. ఆ జర్నలిజాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తూ ముందుకు పోవడమే మేనేజ్మెంట్లు చేయాల్సిన పని. మేనేజ్మెంట్లు ఏమంటున్నాయి ఈ రోజున చాలా క్లియర్గా మాట్లాడతానండి, జీతం ఉండదు అబ్బాయి, నీకు ఒక ఐడి కార్డు ఇస్తా, అయితే వర్కౌట్ చేయి. వర్కౌట్ అంటే ఏదో మంచిది పట్ట, నాకు సబ్జెక్ట్ చెప్పు, జరగాల్సింది మేము చూసుకుంటాం, వచ్చే దాంట్లో నీకు కొంత ఇస్తాం, మేము తీసుకుంటాం, దాన్ని వర్కౌట్ అంటారు. అలా ఇచ్చేటువంటి వాడు కాకపోతే నిత్యానందన్ రోడ్డు మీదకి ఎలా ఇచ్చారు, అలా ఈడుస్తున్నారు. నిజానికి స్కాములు జరగట్లేదా ఈ ప్రపంచంలో? జరుగుతున్నాయి. ఏ స్కామ్ బయటకు వస్తుందని చెప్పండి. ఏదన్నా ఇప్పుడు కరోనా అంటే కరోనా 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 అని చెప్పి ఇదే ఒక న్యూస్ కింద మనం అనుకుంటున్నాం, కానీ ఎన్ని జరగట్లేదు, ఎన్ని జరగట్లేదు. స్కాములు కానీ దుర్మార్గాలు అంటే ఏంటి, రౌడీ షీటర్లు చేసే అక్రమాలు, అత్యాచారాలు ఇలాంటివి ఎన్ని జరగట్లేదు, ఎన్ని అణగదొక్కబడుతున్నాయి బయటికి రాకుండా. దీనికి కారణం ఏంటి? మేనేజ్మెంట్ పాలసీ. మేనేజ్మెంట్ ఏమంటుంది, దానికి నష్టం కలగనంత వరకు నువ్వు ఏం చేసినా ఓకే. దానికి ఒకంత నష్టం కలుగుతుంది అంటే చిచి చిచి నరేష్ ఎవడండి, మాకేం తెలుసు, వాడు మానే సంవత్సరం అయింది, కార్డు ఇవ్వకుండా దొంగతనంగా తిరుగుతున్నాడు అని చెప్పుకునేటువంటి మేనేజ్మెంట్లు ఇప్పుడు ఉండేటువంటివి. ఇది కాదండి జర్నలిజం అని నేను ఎందుకు నేను చెప్తున్నాను అంటే, జర్నలిజం ఇలాంటివి తెలుసుకుంటే రాబోయే యువత అయినా కానీ పెరుగుతుందిగా. ఈరోజు ఉండేది రేపటికి పెరుగుతుంది కదా. సరైన పందాలో సరైన పద్ధతిలో వీళ్ళు జర్నలిజం చేస్తూ పోయారంటే జరిగేది ప్రజా సంక్షేమమే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. అంతేకాని ఎవరి వల్ల నేను పైకి వచ్చానో వాళ్ళని దూషిస్తూ నేను ఏనాడు మాట్లాడలే. నేను ఈనాడులో పనిచేశాను, డెక్కన్ రానికల్లో పనిచేశాను, ఆంధ్రప్రభలో పనిచేశాను,
వార్తలో పనిచేశాను. ఇంతమందికి నేను కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చాను కదా, ఏ ఇంటర్వ్యూలో అయినా కానీ పలానా వాడు ఇంత దుర్మార్గుడు, ఇంత దరిద్రుడు, ఇంత వేస్ట్ గాడు, ఇంత వేస్ట్ ఫెలో అని నేను ఎప్పుడైనా ఎవరైనా దూషించానా? మన కడుపు ఖాళీ ఆ రోజు ఉద్యోగం చేశామండి. ఆ రోజు వాడు ఉద్యోగం ఇవ్వకపోయింటే పెళ్ళం పిల్లలతో పస్తపడుకోవాల్సిందే, అంతకు మించి ఆత్మహత్య చేసుకుని రావాల్సిందే. ఆ రోజుకు వాడు దేవుడే. ఈరోజు వాడితో మనకు అవసరం లేదు, మనతో వాడికి అవసరం లేదు. కాబట్టి కీప్ డిస్టెన్స్, నో ప్రాబ్లం, కానీ దూషించడం తప్పు. అలాంటి పని ఆయన చేస్తున్నాడు అంటే దీనికి కారణం ఒకటే, అవకాశాలు లేక, ఉన్న అవకాశాలతోటి సర్దుబాటు కాలేక అతి తీవ్రమైనటువంటి డిప్రెషన్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఇలాంటి వాటి వల్లనే మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఆయననే కాదు, ఈవెన్ నేనైనా సరే, ఆయనైనా సరే, ఆమెనా సరే, మీరైనా సరే, ఇలాంటి గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలాంటి మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ పరిస్థితి అనేది వస్తుంది. ఆ టైంలోనే మనల్ని గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. అలా ఎందుకు అనుకోవాలి? ఒక ఛానల్ స్టార్ట్ చేశాడు కదా ఇప్పుడు. అవును, అలా అనుకోవచ్చు కదా. ఛానల్ని స్టార్ట్ చేసినా కానీ ఆ ఛానల్లో కూడా చేస్తున్న పని ఏమిటండి? సురేష్ ద్వారా కొంత హైప్ అనేది వచ్చింది. ఉదాహరణకు నేను చెప్పేది సురేష్ ద్వారా కొంత హైప్ అనేది వచ్చింది. ఈ హైప్ వచ్చిన ఆ తర్వాత కాలంలో తాను ఛానల్ పెట్టుకున్నాడు. తాను కూడా ఎలాగూ కొన్ని కేసో లేకపోతే ఎంసో అంటే మిలియన్స్ లెక్కలో ఆడియన్స్ని తాను కూడా సంపాదించుకుంటాడు అనుకున్నాం. తప్పేం లేదు, ఎవడు బతుకు వాడిది. ఆ రోజు సురేష నరేష వాడు జఫ్ఫగాడు, వాడు బెబ్బేగాడు అన్నాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? అనొచ్చునా? అంటే మంచిదేనా? అదే పనికిరాదు. అలాంటి పరిస్థితుల్లోనే మైండ్ని స్టాబుల్ చేసుకోవాలి అంటే మెడిటేషన్ చేయాలి. మనమంటే ఏమిటో నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి చెప్పాలి అంటే చెయ్యాడితే కానీ నోరాడితే కానీ చెయ్యాడదు అన్నది మన తాలూకు దుస్థితి అని. అంటే మనం ఆ స్థితిని గుర్తుపెట్టుకుని ఎక్కడైనా సరే ఉండాల్సినంత వినయంతో ఉంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయండి.